ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరు అందరూ, నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి నెక్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మార్కింగ్ చేసి బ్యాక్ పార్ట్ని ఇప్పుడు ముందుగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన లూజ్ వచ్చి నేను 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. మనం బ్లౌజెస్ ఒకటే కాదు, డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి బ్లౌజ్ పొడవును బట్టి 13 ఇంచెస్ లేదా 14 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మార్కింగ్ని లూజ్ మార్కింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు బార్డర్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు బార్డర్ వేసుకోవచ్చు. 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఒక 3 ఇంచెస్ షోల్డర్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇదే 5 ఇంచెస్ షోల్డర్ దగ్గరికి స్ట్రైట్ తీసుకోండి. ఈ విధంగా ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. 9 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను పైనుంచి. పైన ఎంత అయితే పెడుతున్నామో కింద కూడా సేమ్ ఈక్వల్గా మార్కింగ్ చేసుకోండి. లూజ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 1½ ఇంచ్ అనేది కార్నర్లో మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి రౌండ్ చేసుకోవాలి. మీకు ఆర్మ్ హోల్ దగ్గర సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళు ఆర్మ్ హోల్ స్కేల్స్ ఉంటాయి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. మీకు పైపింగ్ చూపించడం కోసం నేను బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ చేశాను. ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. క్రొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు రౌండ్ షేప్ అనేది మనం ఈ విధంగానే మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు. క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోండి. ఫస్ట్ మనం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత మనకి నెక్ పైపింగ్స్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ప్రతిరోజు కూడా ప్రతి మోడల్స్ వేస్తున్నాను. మీరు ఒక కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం చిన్నవైతే 2-3 చొప్పులు తీసుకోండి జాయిన్ చేసుకోవడానికి. డబుల్ ఫోల్డింగ్ చేసి కట్ చేస్తున్నాను. మరీ క్రాస్ అనేది ఎక్కువ కట్ చేయకూడదు, జస్ట్ కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు రైట్ సైడ్స్ 2 కూడా క్రాస్గా వేసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్టయితే కుర్తీస్ కానీ సారీస్ కానీ లేదా మిషన్స్ కానీ ఇవన్నీ కూడా అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి క్రొత్తగా చూస్తున్నట్లయితే మీరు మా ఛానల్ని. ఈ విధంగా 2 క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కటి కూడా ఇదే విధంగా ఒక్కొక్క దానికి జాయిన్ చేసుకోవాలి. మనకి టైం సేవ్ అవుతుంది, ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి కటోరీ బ్లౌజెస్ కానీ ప్రిన్సెస్ కట్ కానీ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా మనం క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. మనకి పైపింగ్ క్లాత్ అనేది సెపరేట్గా కూడా దొరుకుతుంది, లేదా రెడీమేడ్ స్టిచ్ అయింది కూడా ఉంటుంది. అది మనం తెచ్చుకొని మనం బ్లౌజ్ చుట్టూరు కూడా జాయిన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా ఉంటుంది. థ్రెడ్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు నార్మల్ బ్లౌజెస్కి. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.
మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ చుట్టూరు కూడా ఈక్వల్గా మనం స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా స్లోగా స్టిచ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు కామెంట్ సెక్షన్లో. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ చుట్టూరు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చుట్టూరు కూడా మనం కాట్ పెట్టుకోవాలి, చుట్టూరు కూడా దగ్గర దగ్గరలో, ఎందుకంటే మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ సైజ్ అయినా సరే మనం ఏ నెక్ అయినా సరే ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి. మనకి సిజర్ స్టార్టింగ్ పాయింట్లో కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఎంతైతే ఫోల్డింగ్ అవసరం అవుతుందో, మనకి బాగా సన్నగా కావాలి థ్రెడ్ పైపింగ్లా అనుకున్నట్లయితే బాగా సన్నగా వేసుకోవాలి. ఒకసారి గోరతో గీసినట్లయితే మనకి బాగా వస్తుంది సన్నగా కావాలి అనుకునే వాళ్ళకి. నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా ఫోల్డింగ్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకి బ్లౌజ్ అనేది పైపింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పైనుంచి ఫోల్డింగ్ ఎంతైతే పెడుతున్నామో చివరి వరకు కూడా ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీకు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద జాయిన్ బటన్ ఉంది, జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మా ఛానల్ని క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా జాయిన్ బటన్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఈక్వల్గా ఈ విధంగా నెక్ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఒకవేళ వెనకాల ఇంకా ఎక్కువ క్లాత్ ఉంది అనుకున్నట్లయితే మీరు ఇంకొక లైన్ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా కింద నడుం భాగానికి బెల్ట్ వేసుకోవాలి. నడుం పైకెత్తకుండా ఉండాలి అనుకున్నట్లయితే మీరు బెల్ట్ని ఉపయోగించుకోండి. నేను ఇదే క్లాత్ని బోర్డర్ని ఒక హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసి బోర్డర్ మార్కింగ్ చేసిన దగ్గర స్టిచ్ చేస్తున్నాను. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎంత నీట్గా ఉందో ఒకసారి చూడండి. మీరు కూడా ఆ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్